పెసలు నానబెట్టి రెండు రోజులు బట్టలో మూట కట్టి మొలకలు తీసి బాక్స్ లో పెట్టాను. చూడండి ఇట్లా మొలకలు బాగా వచ్చాక తింటే ప్రోటీన్ చాలా ఉంటాయి. పెసలు మొలకలతో పాటు పల్లీలు బాదం పప్పు అవన్నీ కూడా నిమ్మకాయ రసం పిండుకొని కూడా తినవచ్చు. పక్కనే ఉండే సొరకాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలతోటి వాటిని కూడా తినవచ్చు. ఈ రోజు కందులను మూడు సార్లు నీళ్ళల్లో కడిగి తీసి వాటిని అట్లా మూట కట్టేసి రెండు రోజులు చిన్న రోలు గాని ఏదైనా బరువు గాని పెట్టండి. బాగా మొలకలు వస్తాయి. ఆ మొలకలను తీసుకొని పచ్చివైనా తినవచ్చు, లేకపోతే తాళింపు వేసుకొని అయినా కూడా తినవచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో. గుడ్డలో మూట కట్టినటువంటి కందులు బాగా మొలకలు వచ్చాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటిని సగం వరకేమో పచ్చివి తినడానికి ఉంచుతున్నానండి, మిగతా సగము కుక్కర్లో చిన్న కుక్కర్లో వేసి నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి వాటిని తర్వాత తాలింపులో అన్ని వేసుకొని అవి తింటామండి. ఇవేమో పచ్చివి తింటాము, ఇవేమో తాలింపులో వేసి తింటామండి. ఇలా నానబెట్టి మొలకలు వచ్చాక అన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ఒక ప్లేట్ లో పెట్టుకొని కందుల మొలకలు పెసల మొలకలు అందులో మళ్ళీ పల్లీలు కూడా ఉన్నాయండి, అవి డేట్స్ బాదం పప్పు. బాదం పప్పు మాత్రం రాత్రి అంతా నానబెట్టి ఉదయమే పొట్టి తీసుకొని తినాలండి. ఇవి జీడిపప్పు అంజూరు. ఇవి మనము మనకు సరిపోయినంత తింటే వారానికి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ చాలా మంచిదండి. నూనె లేకుండా మసాలా లేకుండా ఈజీగా కడుపులోకి వెళ్తుంది, ఎటువంటి కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ అనేది కూడా ఉండదు. యోగాకి వెళ్తే ఫుడ్ అంతా వాళ్ళు నైట్ ఇదే పెట్టేస్తారండి, తినేసేసి వచ్చింట్లో వచ్చి పడుకోవాలి. కాకపోతే దీంతో పాటు ఇంకా నాలుగైదు ఫ్రూట్స్ పెడతారు ముక్కలు, అదే మనకు నైట్ డిన్నర్ అండి. చాలా తేలికగా ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, షుగర్ అవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇది చాలా మంచిది. ఇవే ఇంకా కొన్ని ఉంచుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, వాళ్ళకు పెద్ద అయ్యేసరికి ఇంకా తొందరగా అలవాటు అయిపోతుంది, బాగా తింటారు. ఇది శ్రద్ధగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇవి ఎక్కువగా అయి మిగిలినాయి అనుకోండి, ఆ మిగిలినవన్నీ తీసి కొన్ని కొన్ని అండి ఈ చిల్లుల గిన్నెలు వేసేసుకొని ఇలాంటి గిన్నెను ఒకటి కొనుక్కోండి. ఇలాంటి గిన్నెలో వేసేసి మొలకలు ఫ్రిడ్జ్ లో పెడితే అండి నాలుగైదు రోజులు ఉంటాయి. ఒకే రోజు కొన్ని ఎక్కువగా పెట్టుకొని వాటిని తీసేసి గిన్నెలలో ఇది నిండా పోసేసుకొని అట్లా పెట్టేసుకొని దాచేసుకొని తినొచ్చండి. కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రోజు కొన్ని కొన్ని తినేసేయచ్చండి. బయటికి వెళ్ళినా కూడా వీటిని బాక్స్ లో వేసుకొని తీసుకెళ్తే ఆఫీస్లకు కానీ స్కూల్లకు కానీ ఈజీగా 10:30 కి అట్లా ఈజీగా తినేయచ్చండి, హాయిగా ఉంటుంది.